సార్ ఎవరికి వేద్దాం అనుకోండి ఓటు? ఏమో ఆ పొద్దు మనకు పింఛన్ లెక్క ఎవరికి మనకి ఇస్తామంటే వాళ్ళకే వేస్తారు. అర్థం కాల పింఛన్ లెక్క మనకి ఎవరు ఇస్తామంటే వాళ్ళకే వేస్తారు. అంటే ఇప్పుడు దాకా రాలేదా పింఛను? వచ్చింది, రెండేళ్ళు వచ్చింది. మళ్ళీ ఎక్కడ తిన్నాడు? ఎందుకు పోయింది? ఇప్పుడు మాకు ముషిరోలకు ఎవరు చూసే కొడుకులు దావు, కొడుకు పోయినాడు. వాళ్ళ పాటు కొడుకు పోయినారు, మేము చూడం మీకు పోని వాళ్ళ పాటు కొడుకు వెళ్ళిపోయినారు. మేము ముషిరోళం ఇద్దరమే ఉన్నాము. ఆయనకు ఆపరేషన్ చేపి 2 గంటలు ఆపరేషన్ చేయించుకున్నాడు. నేను 2 గంటలు ఆపరేషన్ చేయించుకున్నా. మా పరిస్థితి ఏమి? మా ఇట్లా వాళ్ళకి ఇవ్వాలి కదా పని చేసుకుంటే. వాళ్ళకు ఇల్లుంటే ఇల్లు ఉండదు అని అంటే ఇల్లు పెడుతుందా చెప్పు. ఒకరికన్నా ఇవ్వాలి కదా, ఇద్దరికి వద్దులే. మనకు అన్యాయం వద్దు, ఒకరికన్నా ఇవ్వాలి కదా. ఏదో ఆపదరికి ఎట్లా వీలుగా ఉంటే అట్లా చూస్తాం అంతే కదా. ఓకే, మనం అన్యాయం ఎందుకు మాట్లాడాల? సరేలే, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు రాజంపేట ఎమ్మెల్యేగా? సుభాష్ సుబ్రహ్మణ్యం. అంటే ఏంటి సార్ ఆయన రావాలని కోరుకోవడానికి కారణం? వీళ్ళ దౌర్జన్యం పార్టీ కదా, వీళ్ళది పార్టీ దౌర్జన్యం, పార్టీ దౌర్జన్యాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ పెట్టినా ఎక్స్ట్రా మాట్లాడడం. ఇంతవరకు ఏ టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద కేసులు పుక్కినా కానీ వైసీపీ వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి ఉన్నారు. అందువల్ల మార్పు వస్తే బాగుంటుంది మీ ఐడియా. ఓకే, అంటే పైన కూడా మార్పు రావాలంటున్నారా సీఎంగా కూడా? అంతే కదా సార్, అంతే కదా సార్. సో ఈసారి ఖచ్చితంగా మార్పు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈసారి రాజంపేటకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఇక్కడ 2 విధాలుగా ఉండాలి, అట స్థానికుడు ప్లస్ బయటని. ప్రపోజర్ చూస్తే ఇప్పుడు సానుభూతిగా ఈ జిల్లాలో విషయంగా ఇవన్నీ చూస్తే కొంచెము జన పల్స్ చెప్పలేకుండా. మీరు చెప్పండి, ఎవరు వస్తే మేలు చేస్తారని నమ్ముతున్నారు రాజంపేటకి? అంటే గవర్నమెంట్ ఒకటి వచ్చి ఒక మెంబర్లు వచ్చిన ఉపయోగం లేని పని. 2, గవర్నమెంట్ వచ్చి ఆ పార్టీ తరఫున వాళ్ళే వస్తే రాజంపేట వరకు బాగా చేస్తారని మా అభిప్రాయం. ఓకే, సో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలనుకుంటున్నారా, లేదు మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలా ఏం లేదు, ఎవరు బాగా చేస్తే వాళ్ళు వస్తేనే బాగుంటుందని అనుకోదు. ఎవరైనా పర్లేదు, బాగా చేయాలంటే బాగా చేయాలి. మనకు అభివృద్ధిగా ఈడ సమస్యలు లేకుండా చేస్తే ఎవరైనా ఒకటే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గెలుస్తాడు అనుకుంటా, కన్ఫర్మ్ షూర్. అంటే ఏంటి సార్ అంటే ఆయన రావాలని కోరుకోవడానికి కారణం? రాజంపేటలో ఇంతమంది ఉన్నాడు, కాకపోతే ఏంటంటే రాజంపేట ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, దాని కింద టీడీపీ వచ్చేసి 80% పనులు చేసింది. వీళ్ళు వచ్చినారు కదా, ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గెలిచినాడు కదా, కనీసం 20% పనులు కూడా చేసి కంప్లీట్ చేయలేకపోయినాడు. అది ఆడ మెయిన్ జరిగింది, ఆడ విశ్వాస్తవము. ఇప్పుడు పక్కనే ఉండాది కడప ఎంత డెవలప్ అయింది, ఈ పక్కన రాయచోటున ఎంత డెవలప్ అయింది. 1999, 1999, 2000 ఎట్ట రోడ్లు ఉన్నాయో, 2024లో కూడా అయ్యే రోడ్లే. ఎంతమంది రాజంపేట యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న రోడ్లు డెవలప్ అనేది 0% ఇక్కడ. ఎవడు గెలిచినా కానీ రోడ్లు పెద్దవి చేసి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే అప్పుడు రాజంపేట బాగుపడుతుంది. అందుకోసం ఈసారి మార్పు కోరుకుంటాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. ఏ మళ్ళీ ఆయన కావాలని కోరుకోవడానికి కారణం కావాలి? ఆయనే రావాలని కోరుకోవడానికి కారణం ఏందండి? మంచి చేస్తాడు, చెడ్డగోడ మనిషిని పేద సాధన చూస్తాడు, కొన్ని పనులు కూడా చేపిస్తాడు. మంచి ఆయనే కావాలి, అన్ని ఆయనే కావాలి. సీఎం జగన్. జగనే రిపీటెడ్గా ఆయన మళ్ళీ కావాలని కోరుకోవడం కారణం? ఆయన 40 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క దానికి కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు. సో అందుకని మళ్ళీ ఆయనకి వేద్దాం ఖచ్చితంగా. ఆయనకి సీఎం ఎవరవుతాను? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంటుందండి? ఆకేపట అమర్నాథ్ రెడ్డి. ఓకే, అంటే ఏంటన్నా మళ్ళీ ఆయన కోరుకోవడానికి కారణం? ఆయన స్థానికుడు, ఇక్కడ నియోజకవర్గం మీద సమస్యలు ఆయనకి బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన అయితేనే బాగుంటుంది. సో సీఎం ఎవరు వస్తారు అనుకుంటారు? జగన్. అంటే అమర్నాథ్ రెడ్డి గారు లోకల్గా ఆయన బలం అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎవడు ఏం చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఈ మంచి చేసింది ఏమి లేదు, ఆ మంచి చేసింది ఏమి లేదు. మన టిప్పు మేడమరగా ఓటు వేసినావు, ఎత్తు ఎవరు చేసింది ఏమి లేదు. ఊరికే ఓటు వేయటము, ఓళ్ళు బతికిపోవటమే. ఎవడు వచ్చినా ప్రజలు చూసేవాడు ఎవరు లేడు దేశంలో, దేశం మీద ఎవరు లేడు. అదే సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? సీఎం ఎట్ చెప్తా, పబ్లిక్ ఎట్ చెప్తా? మేము ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? చెప్పకూడదు, అది ఎట్ చెప్తావా? అమర్నాథ్ రెడ్డి. ఓకే, ఏంటి సార్ మళ్ళీ ఆయన కావాలని కోరుకోవడానికి కారణం? కొన్నేళ్ళుగా ఉన్నాడు మాకు పాత మనిషి, ఆయన ఎవరో బయట మనిషి. ఇక్కడికి వేద్దాం, లోకల్కి వేద్దాం. లోకల్
అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటారా లేకపోతే ఏంటి లోకల్గా ఏమైనా చూసేద్దాం? కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు సార్, మీరు చెప్పండి సార్. మేము అదేనయ్యా, మాకు జగన్మోహన్ రెడ్డి. ఆయన చూసి జగన్ ఆయన పథకాలు అవన్నీ బాగా మాకు నచ్చినాయి, అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డికి అనుకుంటాం. ఓకే ఓకే అమ్మ, నమస్తే అమ్మా. నమస్తే. ఈసారి రాజంపేటకి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి ఏంటంటే, ఆయన పుట్టినప్పటి నుంచి కూడా పదవులకి ఏం ఆశించకుండా సర్వీస్ మోటోతో ప్రతి ఇంట్లో అమర్నాథ్ రెడ్డి పేరు ఖచ్చితంగా వినపడుతుంది. మేము అమర్నాథ్ రెడ్డికి, మేము అమర్నాథ్ రెడ్డికి, కులం కానీ లేకుంటే జాబ్ హోల్డర్స్ కానీ ఇట్లా ఏ కేటగిరీ తీసుకున్నా అమర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి పేరే వినపడుతుంది. సో మేము కూడా హ్యాపీగా, మా అభిప్రాయం కూడా అమర్నాథ్ రెడ్డికి రావాలనే ఉంది. ఇంకా జగన్ది తీసుకుంటే మా అమర్నాథ్ రెడ్డి జగన్ పార్టీలో ఎమ్మెల్యేగా అభ్యర్థి. జగన్ తీసుకుంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి కూడా రోడ్లల్లో తపస్సు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. లిటరల్గా చేసే తపస్సే. ఈ టైంని దేవుడి మీద పెట్టుంటే ఆయనకి దేవుడు కనపడి ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయేమో అవన్నీ మాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మనకు గాడ్ ఇచ్చిన ఒక గిఫ్ట్ ముఖ్యమంత్రిగా ఉండడం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, డెఫినెట్గా అమర్నాథ్ రెడ్డి వస్తాడు. నా పేరు లేబాక్ సుజాతమ్మ, నేను ఇక్కడ రాజంపేట వాసిని. ఇక్కడ రాజంపేట నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో కూడా గెలుస్తాడు. దానికి ఊరికే కాదు కారణం అంటూ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి అనేవారు రాయచోటి నుంచి వచ్చారు, అతను సుబ్రహ్మణ్యం అని. అతను ఎవరో అసలు తెలీదు, చాలామందికి తెలియదు. ఏ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అన్న అనేవాడు ప్రతి ఇంట్లో ఈదులో ఏ మనిషిని అడిగినా పలానా ఇది పలానా ఇల్లు ఆడు ఉంది అని తెలిసిన వ్యక్తి. అటువంటి కరోనా సమయంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ప్రతి చావుల్లో కానీ, బతుకుల్లో కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పెళ్ళిళ్ళు చేపించడం కానీ, అన్నిటిలో మన మనిషి అని మన పక్కన ఉన్న వ్యక్తి అమర్నాథ్ రెడ్డి. ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి అనే ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు, వస్తారు కూడా, అది పక్క. ఇంకా అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి, అది ప్రతి ఒక్కరు అంటున్నారు. అక్కడ కులం జుల్లా, మతం జుల్లా, అదేవిధంగా పార్టీ కూడా జుల్లా. అతను అందరికి ఎవరైతే న్యాయంగా కావాలో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినాడు. పేదవాళ్ళు అభివృద్ధి చేసేదానికే ప్రయత్నం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డితోనూ, అమరన్నతోనే ఉన్నారు, మిథున్ రెడ్డితో కూడా. ఎందుకంటే మిథున్ రెడ్డి కూడా ఎంపీ, అతను 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కరోనా కాలంలో కానీ, వరదల కాలంలో కానీ ప్రతి ఒక్క వ్యక్తికి సాయపడే గుణం గలవాడు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన్నాడు ఇప్పుడు, ఆయన మాజీ సీఎం, కానీ అతను దూరంగానే కనిపించాడు, కానీ మనకు పేపర్లలో అట్లా ప్రజల మధ్యలో లేడు కదా. దానికి కూడా ఇక్కడ ప్రజల్లో మంచి స్పందన అంతే ఉంది. అలాగే ఖచ్చితంగా వస్తారు, దానికి ఏమీ అయితే ఇబ్బంది లేదు. కరోనా టైంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడు అంటేనే ప్రజల్లో చాలా ఇది ఉంది. కొంతమంది చెప్తున్నారు కలబలి మాటలు, మేము 3 పార్టీలు కలిసినాం, 4 పార్టీలు కలిసినాం, మేమంతా ఒకటే, అది చేస్తాం, ఇది చేస్తామని. అది చేసిన వాటినే తప్పులు పట్టిన వాళ్ళు, మళ్ళీ చేయగలుగుతారని ప్రజల నమ్మకం పోయింది. ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ, ప్రజలను కట్టద్దని చెప్పాడు లోను. కానీ కట్టకపోయి చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఓటీలు పడిపోయి చాలా ఇబ్బంది పడిపోయినారు. అట్ట అది రుణ సున్నా వడ్డీ లేదు, రుణమాఫీ లేదు, అతని పాలన చూసినారు కాబట్టి ఖచ్చితంగా జగన్ పాలనని, అమరణని గెలిపిస్తారు. థ్యాంక్ యూ. నా పేరు శ్రీవాణి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టబోతున్నారు, జనాల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ రావాలనే ఆశతో ఉన్నారు. చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి, అందరూ కూడా ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలని ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గారు కూడా లోకల్ అభ్యర్థి కాబట్టి మాకెప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి. అందులో ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీతోనే మొదలుపెట్టారు, ఎప్పటికీ అక్కడే ఉండారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా వేరే దగ్గరికి వెళ్ళే ఆలోచన కానీ ఆయన చేయలేదు. కాబట్టి అమర్నాథ్ రెడ్డి గారికి రాజంపేట ప్రజలు ఓటు వేసి ఎన్నుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.